వరలక్ష్మి వ్రతం ఆచరించేవారు కట్టుకునేటువంటి వరలక్ష్మి తోరణం, దీనినే వరలక్ష్మి కంకణం అని కూడా అంటారు. అయితే చేతికి మనం కట్టుకునేటువంటి కంకణం ఏ విధంగా ఉండాలి, అలాగే ఆ కంకణం మన దగ్గర ఎన్ని రోజులు ఖచ్చితంగా మనం ధరించాలి, ఎంతసేపు ఉంచుకోవాలో చూద్దాం. వరలక్ష్మి వ్రతంలో భాగంగా చేతికి తోరణాన్ని కట్టుకుంటారు, దీనినే కంకణం అని కూడా అంటారు. అయితే ఇది ఏ విధంగా కట్టుకోవాలి, అసలు ఎందుకు కట్టుకోవాలి, కట్టుకున్న తర్వాత దీనిని కనీసం ఎంతసేపు ఉంచుకోవాలో చూద్దాం. ముఖ్యంగా వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం 3 కంకణాలు అంటే 3 తోరాలను అయినా సిద్ధం చేసుకోవాలి. అందులో ఒకటి అమ్మవారికి కడితే మరొకటి మనకు అంటే పూజ చేసేవారు కట్టుకోవాలి, మరొకటి వచ్చినటువంటి ముత్తైదుకు కట్టడం కోసం సిద్ధంగా ఉంచుకోవాలి. అయితే దీనిని 9 ముడులతో చేస్తారు, అలాగే దీనిలో 9 దారాలను ఉపయోగిస్తారు. 9 ముడులు ఇంకా 9 దారాలు అనేవి నవగ్రహాలకు, నవరత్నాలకు, నవనాడులకు, నవగ్రంథులను సూచిస్తూ ఉంటుంది. 9 ముడులు ఉన్నటువంటి దీనిని ఇహపరమైనటువంటి విజయాలన్నీ కూడా సాధించేందుకు, మనకు విజయం చేకూర్చేందుకు మనకు అండగా ఉంటుంది. ముఖ్యంగా పూజ చేసే ముందు మంత్రసిద్ధి ఇంకా పూజా ఫలం పూర్తిగా మనకు దక్కాలి. మన పూజ పూర్తిగా లక్ష్మీ అమ్మవారికి చేరాలి అంటే చేతికి కంకణం కట్టుకోవడం తప్పనిసరి. వినాయకుని వ్రతం ఆచరించేటప్పుడు కూడా చేతికి కంకణం కట్టుకుంటారు, అలాగే 9 పోకులుగా దీనిని చేస్తారు. ముందుగా తోరం లేదా కంకణం తయారు చేయడం కోసం ఒక దారాన్ని తీసుకొని దానిని 9 వరుసలుగా చేయాలి, అంటే 9 పోకులుగా చేయాలి. ఆ తర్వాత దానికి పసుపు రాసి తర్వాత దానికి 9 చోట్ల కుంకుమ బొట్టు పెట్టాలి. కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత ఎక్కడైతే కుంకుమ బొట్టు పెట్టామో పెట్టిన ప్రతి చోట కూడా ఒక్కో పువ్వుని ఉంచుతూ దానికి 9 ముడులు వేయాలి. అంటే ఒక్కో పువ్వుకి ఒక్కో ముడి చొప్పున మొత్తం 9 పువ్వులకు 9 ముడులను వేయాలి. ఆ తర్వాత దానిని అమ్మవారికి కట్టాలి. ముఖ్యంగా అమ్మవారికి ఆ ముదాలు కట్టిన తర్వాత పూజ చేసే వ్యక్తి కట్టుకోవాలి. ఒక్కో ముడిని అక్షంతలతో కానీ పూలతో కానీ పూజించాలి కూడా. ముఖ్యంగా ఈ విధంగా కంకణం లేదా తోరణం సిద్ధం చేసుకున్న తర్వాత అమ్మవారికి కట్టి పూజ చేస్తున్నటువంటి వ్యక్తి కట్టుకున్న తర్వాతే పూజను ప్రారంభించాలి. అలాగే ఈ తోరణాన్ని తప్పకుండా కూడా కుడి చేతికి మాత్రమే ధరించాలి. చాలామంది ఈ విధంగా ధరించకుండా ఎడమ చేతికి కూడా కట్టుకోవాలి అని చూస్తారు. అయితే కంకణం అనేది ఖచ్చితంగా కుడి చేతికే కట్టుకోవాలి. అయితే పూజ ముగిసిన వెంటనే ఈ తోరణాన్ని లేదా కంకణాన్ని తీసివేయకూడదు. కనీసం ఒక రాత్రి ఒక పగలు అయినా ఉంచుకోవాలి అని మన పెద్దలు చెప్తారు. ఇలా ధరించే తోరణం లేదా కంకణం అనేది సంతానాన్ని, సంపదను, సౌభాగ్యాన్ని మనకు ప్రసాదిస్తుంది. ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.